రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మేరకు జీవో జారీ చేశారు. ఈ పథకం స్థానంలో అభయహస్తం కింద పేదల ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 3 లక్షల ఆర్థిక సాయం చేసేలా గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. ఇందులో కొందరికి మంజూరు పత్రాలను కూడా జారీ చేశారు. ఇప్పుడు గృహలక్ష్మి రద్దుతో ఆ పత్రాలు కూడా రద్దు కాబోతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అభయహస్తం పేరుతో ఓ కార్యక్రమం నిర్వహిస్తూ ఊరు ఊరున అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీలకు సంబంధించి అర్హులంతా పోటీపడి మరీ దరఖాస్తులు చేస్తున్నారు.